हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल इवाल्टी वीडियो रव्वा केक नी एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु अदी कूडा ओवन लेकुंडा एग यूज चेयकुंडा सिंपल प्रोसेस तो एला प्रिपेर चेसुकोवालो ई वीडियोलो चूसेद्दाम नेनु चेप्पे कोल्तलतो केक प्रिपेर चेयंडी पर्फेक्ट गा वस्तुंदी। सो फर्स्ट अयिते ओक मिक्सी जार तीसुकोनी इंदुलोकी 1 कप बొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి। ఇది 5 మినిట్స్ పాటు ఫైన్ గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి। అలాగే అదే మిక్సీ జార్ లో 1 కప్ షుగర్ ని యాడ్ చేసుకొని దీన్ని కూడా ఫైన్ పౌడర్ లా గ్రైండ్ చేసుకోండి। ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1/2 కప్ పెరుగుని యాడ్ చేసుకొని ఇలా స్పూన్ తో బాగా మిక్స్ చేసుకోవాలి। ఇది లిక్విడ్ ఫామ్ లోకి వచ్చాక 1 కప్ షుగర్ పౌడర్ ని వేసి షుగర్ పౌడర్ మొత్తం పెరుగులో కలిసేలా కలుపుకోవాలి। ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ కరిగించిన నెయ్యిని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి। తర్వాత 1/2 కప్ మైదాని యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా 2 నిమిషాల పాటు కలుపుకోవాలి। ఇలా అయ్యాక 1 కప్ బొంబాయి రవ్వని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి। इला 1/1 యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడం వల్ల ఇంగ్రీడియన్స్ అన్ని బాగా కలుస్తాయి। ఇప్పుడు ఇందులో కొన్ని కొన్ని పాలు వేసుకుంటూ బ్యాటర్ ని కలుపుకోవాలి। ఒకేసారి వేసేస్తే బ్యాటర్ అనేది లూజ్ అవుతుంది। ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిల్క్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ 3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ ని యాడ్ చేయండి। మీ కాని వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచి పౌడర్ నైనా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు దీని మూత మూసి 20 నిమిషాల పాటు నానబెట్టండి। అప్పుడు పిండి మనకు బాగా ఉబ్బుతుంది। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో నెయ్యిని ఇలా అంతా అప్లై చేసుకొని దీంట్లో కొంచెం మైదా పిండిని ఇలా ఈవెన్ గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక నానబెట్టిన బ్యాటర్ ని ఈ బౌల్ లో వేసి ఒకసారి ట్యాప్ చేసుకోండి। ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల లోపల బబుల్స్ ఏమన్నా ఉన్నా అంత ఈవెన్ గా సెట్ అవుతుంది। ఒక ఇడ్లీ కుక్కర్ తీసుకొని ఇందులో salt యాడ్ చేసుకొని దీని మీద ఒక స్టాండ్ పెట్టి మూత క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ లో 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి। इडली कुकर लेकपोयिना मामूल प्रेजर कुकर लो आयना चेसुकोवच्चु। 10 मिनिट्स तर्वाता मूत तीसी ये केक बौल नी अंदुलो पेट्टंडी। मल्ली मूत क्लोज चेसी मरो 40 मिनिट्स वरकु मीडियम फ्लेम लो बेक चेसुकोंडी। 40 मिनिट्स तर्वाता ओक टूथपिक नी गानी फोर्क नी गानी गुच्चिनट्टयिते दानिकि एमी अंटुकोकपोते मनकु केक बेक अयिनट्टु। ఒకవేళ అంటుకున్నట్లయితే మరో 5 నిమిషాల పాటు బేక్ చేసుకోండి। ఇలా బేక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో ఉన్న బౌల్ ని బయటికి తీసేసి 10 నిమిషాల పాటు చల్లారనివ్వండి। 10 నిమిషాల తర్వాత నైఫ్ తో ఇలా ఎడ్జెస్ ఒకసారి ఇలా చేసుకోవాలి। ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ బౌల్ ని ప్లేట్ లోకి రివర్స్ చేసి ఒకసారి ట్యాప్ చేయండి। ఇలా ట్యాప్ చేయడం వల్ల మనకు ఈజీగా కేక్ వచ్చేస్తుంది। చూడండి మంచి కలర్ తో స్పాంజీ లాగా వచ్చేసింది। దీన్ని ఇలాగా పీసెస్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎమ్మి టేస్టీ కేక్ రెడీ అయ్యింది। టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। రొటీన్ గా మైదా తో కేక్ తినే బదులు ఇలా రవ్వ తో చేసుకొని తింటే చాలా బాగుంటుంది। మీకు గనుక మా ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। Thank you।